భరతవంశాల నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం. ఏ జాతి మన జాతికి పేరేమి? భారత జాతి. భారత జాతి. నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి? నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా? మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. మీరు గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్రా తీరంలో పుట్టారు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కాం. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అనంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాతల మీ జాతి లేదు. ఆ వెనకాతల మీరంతా కోతులు, ఆ కోతుల్లోంచి మీరు పుట్టారు అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ, భారతం మా కథ, భాగవతం మా కథ, వేదాలు మా కథ. రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపరయుగం, వేదాలు అంతకుముందు ఎప్పుడో కృతయుగానికంటే ముందువి అనంటే ఇదంతా కట్టుకథ, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి ఏమండి? మీరంతా దౌర్భాగ్యులే. ఐ డోంట్ థింక్ సో. మన జాతిని చూసి స్వర్గంలో ఉండే దేవతలు కూడా అసూయ చెందుతారటండి. ఈ భారత భూభాగంలో మేము కూడా పుడితే ఎంత బాగుండేది అని పొంగిపోతారటండి వాడు. మీరు పడిన చదవండి ఒకసారి మన భాగవతాన్ని, తెలుస్తుంది మీకు దాంట్లో. ఈ దేశంలో జన్మ చాలు మాకు తరించడానికి అని వాళ్ళు కూడా అనుకుంటారటండి. అంత గొప్ప జాతి నీదైతే, అంత గొప్ప భరత జాతి నీదైతే, ఎవడో వచ్చి కాఫీర్ అని పేరు పెట్టుకుందాన్ని. అవునండి మా పేరు మీరు తిడుతున్నారు కదండి. మేము ఎప్పుడు చిన్నప్పుడు ఒక పాట విన్నామండి, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను. ఉదవాయనో చోటాయను ఏదో పేరు. పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని వెధవాయ చవట అని. అంటే వాడు వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బొత్తుకి ఇట్లా తయారైంది అండి. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. మై ఫ్రెండ్స్ జ్ఞాపకం పెట్టుకోండి, మన జాతి భరత జాతి, మనదందరిదిని వేద మతం, మనమంతా వైదికులం. ఏ కులం పేరు మీరు పెట్టుకున్నా మనమందరం ఆ వేదాల్లోంచి వచ్చిన వాళ్ళమే. అంచేత మనకి ప్రమాణం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏముందండి అసలు మాకేం ప్రమాణమే లేదు, అసలు ఎవడి బుద్ధికి తోస్తుంది అదే ప్రమాణం వాడికి. ఇది ఈవేళ మన బతుకి ఇలా బండలైంది. దాన్ని మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకు నువ్వు ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. లేదా దేర్ ఈజ్ ఉంది, నీకు కూడా ఒక చెదర్చడానికి వీలు కాని ప్రమాణం ఉంది, నిన్న మొన్న రాయని ప్రమాణం ఉంది, దానికే వేదము అని పేరు. మనకందరికీ అది పరమ ప్రమాణం, అది చెలింపచేయ వీలు కాని ప్రమాణం అని వీళ్ళ మనం చెప్పట్లే. దాని మీద పరిశోధనలు చేసిన పాశ్చాత్య పొంగవులు చెప్పుకుంటున్నారు.
బా ఎంత గొప్పదండి ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది వేద. మనిషి చేయవలసినటువంటి కన్స్ట్రక్షన్, మనిషి చేయగలిగినటువంటి కన్స్ట్రక్షన్ కాదు ఇది. ఆ వేదాల యొక్క మంత్రాల కూర్పు మీద జర్మన్స్ రీసెర్చ్ చేశారండి. అయితే అది మనం ఒప్పుకుంటాం, వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తే మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమని పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు మనకందరికీ వాళ్లే కదండి ప్రమాణం అని అనుకుంటున్నాం మనం. పీటర్ రాస్టర్ అని ఒక ఆయన ఒక మహానుభావుడు అండి, పీటర్ రాస్టర్ ఋగ్వేదంలో ఆ మొదటి మంత్రం ఒక్కదాని మీద రీసెర్చ్ చేశాడండి. ఇంత పుస్తకం రాశాడండి. అక్షరాల కూర్పు, స్వరాల కూర్పు, ఆ సింటాక్స్ దీని మీద చేశాడండి రీసెర్చ్ ఆయన. మనిషి ఎవ్వడూ రాయగలిగినటువంటి కూర్పు ఇది కాదు, కవిత్వం వచ్చిన వాడెవ్వడూ చేయగలిగినటువంటి కూర్పు ఈ అక్షరాలు ఈ రకంగా చెయ్యనే. ఇంత చేసిన 32 అక్షరాలు ఉంటాయండి. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం ఒక చిన్న మంత్రం అది. దాని మీద పరిశోధన చేసి మై గాడ్ ఎంత చేసాడండి ఆయన, ఎంత సైంటిఫిక్గా చేశాడు ఆయన. వాళ్ళు చెప్తున్నారండి, మన వాళ్ళు మన ఋషులు చెప్పిన మాటను బట్టి చెబుతారు. ఇప్పుడు మనం కూడా సత్యం వద ధర్మంచర అంటాం, కానీ బుద్ధుడు చెప్పాడు కనుక అనవండి, వేదం చెప్పింది కనుక అంటాం మనంత. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అంటాం మనం కూడా, బుద్ధుడు చెప్పాడు కనుక అనం మనం ఈ మాటలు, వేదం చెప్పింది కనుక అంటాం. మనకి ప్రమాణం వేదం, మన పూర్వులు దాన్ని అంగీకరించారు, అందులోంచి వచ్చాం మనం అంతా. ఈవేళ మనం బట్ట కడుతున్నాం, బొట్టు పెడుతున్నాం, ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక తల్లి తండ్రి గౌరవము మర్యాద భర్త భార్య సంతానం, హియర్ ఈజ్ ఎ ప్రాసెస్, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్ అండి ఇది. ఇది నిన్న మొన్న ఏర్పడిన ప్రాసెస్ కానీ కాదు ఇది. దీనికి వెనకాతల కొన్ని లక్షల సంవత్సరాల కృషి ఉందండి. రూయిన్ చేయడం నిమిషంలో పని అండి, నాశనం చేయడం నిమిషంలో పని. కానీ ఒక నియమాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల కాలానికి కానీ ఒక్కొక్క ఆచారం ఆచారం క్రింద మారదు. కానీ మారిందని తీసేయడం ఎంతసేపు అండి? న్యూయార్క్లో ట్విన్ టవర్స్ అని ఉండే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ 11 సెప్టెంబర్ జ్ఞాపకం ఉంటుంది మీకు, 5 నిమిషాలు పట్టలేదండి రెండు బిల్డింగులు కొట్టేయడానికి, 5 నిమిషాలు పట్టలే. కానీ అవి ఎంతకాలం కష్టపడి కట్టారో వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఎందరు పనిచేయాల్సి వస్తుందో, కొట్టడం ఎంతసేపు అండి? వచ్చాడు దాన్ని పక్కమని హిట్ చేశాడు, కూలి కింద పడింది అంతే. ఒక ఆచారాన్ని నాశనం చేయడం కష్టం కాదండి, ఒక సంప్రదాయాన్ని కలుషితం చేయడం శ్రమకుతో కూడుకున్న పనేం కాదు. కానీ ఒక సత్సంప్రదాయాన్ని సమాజంలో పాదుకొల్పడం నెలకొల్పడం అనేటటువంటిది ఓవర్ నైట్ జరిగేటటువంటి పని కాదు. అది చెయ్యాలంటే దానికోసం ఎంత కృషి చెయ్యాలి, ఎంత శ్రమ పడాలి, ఎందరూ దాని యందు ఒక విశ్వాసం కలగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి.